వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చెరీ డార్లింగ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఇదే మాకు లెక్క పేరు లేదు ఊర్లేదు అనుకుంటున్నారా? ఇది వచ్చేసి వాటిక అనమాట, హెయిర్ ఆయిల్. మా పాపకు బాగా ఉంటుంది వాటిక. పాపకి బాగా ఉంటే ఇంకా పాపకి ఉంటుంది కదా, ఇంకా మనకి ఎట్లుంటే ఏం లేనే ఉద్దేశంతో నేను ఇదే వాడుతున్నాను. నాకు తెలుసు ఈ హెయిర్ ఆయిల్ నాకు అంత పడలేదని. సో మా పాప కోసం నేను ఇదే యూజ్ చేస్తున్నాను. వాళ్ళు బాగుంటే చాలు కదా, మనకి ఎట్లుంటే ఏం పోదని. అయిపోయింది మన కాలం, ఇంకా మన పిల్లల కాలం ఉంది. ఇంకా చూడాలి వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి అనేసి. ఎవరు తింటారు పో? ఏంది కారాలు? మా రెండు పాలు, మా రెండు పాలు మిగిలి మా నా కోసం. మా పిల్ల వీడియో షూట్ చేయమంటే షూట్ చేయదు, కానీ సెల్లు ముఖ్యం మా పిల్లకి. మళ్ళీ అంతలోపు ఒక చిన్న గ్యాప్ లో మళ్ళీ మొబైల్ చూసుకోవడానికి వెళ్ళిపోయింది. తినది మాత్రం నేనే కదా. నిన్న స్కూల్ దగ్గర చెప్పులు దింపకొచ్చింది, కింద పడినా. నాకేం చెప్పలే నువ్వు? ఈ చెప్పిన చెప్పులు తెగిపోయినాయేమా అని చెప్పినావు. కింద పడినా చెప్పినావు? చెప్పలే, నా కింద పడినాడు ఈ పిల్ల. రెండు జతలు చెప్పులు పోగొట్టి నీకు నా చెప్పుల మీద మనసు అయ్యి నా చెప్పులు వేసుకోవాలని నీ చెప్పులు తెంపుకునేవాళ్ళు. నేనేం తెంపుకోగా? కొన్ని రోజులు పోతే మా సురేష్ మాకి నాకంటే పెద్ద చెప్పులు తీసుకురావాల. ఇప్పుడే ఇడికింది నాకు 9 ఇయర్స్కి. నాకు 9 ఇయర్స్ అంటే ఎవరైనా నమ్ముతారమ్మా? నేను నమ్ముతామ్మా, యాజ్ ఎ మదర్గా నేను నమ్ముతాను. నీకు 9 ఇయర్స్ అంటే నాకు 11 ఇయర్స్. ఎన్ని ఇయర్స్? 11. 9 అంటావు. బాగానే ఉంది. ఎందుకు 11 ఏంటి మా 11 ఇయర్స్ అయితే అడిగితే కసు ఊడుస్తున్నానంటే వాడు ఏడున్నా సరే నాకు చాట తెచ్చి నా ముందర వేసాడు. వాడు అంత మంచి పిల్లడు అయితే మంచిది. కసు కూడా పాడేము, నేను కూడా అంత దూరం పోలేము. కెమెరా కట్ చేసి అది పెట్టి టమాటో రైస్ చేస్తాను. ఇంకా వంట ప్రిపేర్ చేయాలి, ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఈ సన్నంగా సీటీకి పోవడానికి ఏం చేయాలో కొంచెం ఏదైనా టిప్ ఉంటే చెప్పండి అబ్బా. అన్నం వండి ఇప్పుడు మళ్ళీ నేను టమాటో రైస్ చేయాలి పిల్లలకి.
నేనైతే ఇక్కడ అన్నం వండేస్తున్నాను, ఎందుకంటే ఈరోజు టమోటా రైస్ చేయాలనిపించింది, సో తినాలనిపించింది కూడా, సో అందుకే ఇక్కడ అన్నం వండేస్తున్నాను నేను. ఏం తెచ్చుకున్నారు అప్పుడే బయట? అరు రే అరు, ఏం తెచ్చుకునేవరా? అవి ఏం బాగుంటాయిరా, ఇచ్చేమా వాడికి, ఇచ్చేమా. ఇవి ఉండలే అంట. ఒరే అరు, ఇవి బాగుండవు నాన్న, అవే బాగుంటాయి. బాగుండాయా, తినండి. ఒకటి వానికి అది టమాటో కురుకురి, అదొకటి అదొకటి సరే ఒకటి తీసుకోండి. కారం ఉండదు నాన్న, తీయగుంటాయి నాన్న. అరు తీసినట్టు తీసి దో, వానికి రెండు నీకు రెండు, ఏంటైనా వాడు కోరుకుంది వాడిది ఒకటి ఇచ్చేసి. ఏమో ఎంత మార్పు, అన్నం పొంగొస్తాను స్వామి. కారం ఉండవు నాన్న, అయ్యి కారం ఉండవు, టమోటా కురుకురలు తీయగుంటాయి. చాలామంది మీ పిల్లల కురుకురలు పెట్టాకండి, ఎవరు పెడుతున్నారు వాళ్ళకి, వాళ్ళంతా వాళ్ళు స్వతంత్రంగా డబ్బులు తీసుకుని కొనుకొచ్చుకుంటున్నారు, ఏం చెప్తారు ఇంకా చెప్పండి ఇంకా వాళ్ళని. పోయినసారి టమోటా రైస్ చేసినప్పుడు ఒక షార్ట్ వీడియోలో అందరూ అక్క టమోటా రైస్ అంటే టమోటాస్ ఉండాలి కదా, ఎక్కడున్నాయి టమోటాస్ అన్నారు అనమాట. ఇంటికి నన్న అంత దూరం ఉంటున్నా. సో మనం ప్రిపేర్ చేసేస్తున్నాం కదా, ఎందుకంటే అది ఒక పూట తింటారు పిల్లలు. అది నేనైతే రాత్రి దాకా తినేదాన్ని. లెమన్ రైస్, లెమన్ రైస్ మన దీంట్లో పురుగులు ఉన్నాయి, అదొక భయం. ఇట్లా టమోటాస్ ముక్కలు ముక్కలు కట్ చేస్తే ఆ టమోటా రైస్ పిల్లలు టమోటాస్ ఏరుకొని తినడానికి ఇబ్బంది పడతారు, అది విషయం. పైన తొక్కు ఉంటుంది కదా, అది ఏరుకొని తినడానికి చాలా ఇబ్బంది పడతారు. శరీష్మా అయితే అస్సలు తినాలన్నమాట, అందుకు ఏందా అది. నాకు నీళ్ళు ఇస్తావా, నాకు నీళ్ళు ఇస్తావా? మా వాడిని మొత్తం సౌండ్ పెడుతున్నాడు. వయసు గడి ఇప్పించుకోవాలి. చూసుకొని వాడుకోవాలి. మొన్న కొబ్బరిలో పురుగులు వచ్చినప్పటి నుంచి నాకు కూడా భయం వేస్తా ఉంది. ఆ రోజు ఏమన్నా మసాలాల్లో కూడా వచ్చినాయి. ఏం మసాలా? సో మా పిల్లలు ఎప్పుడు ఈ టీవీ పెట్టి పెట్టి ఏమైందంటే వీడియోస్ అనేది సరిగా షూట్ చేయడం మానేసినాను నేను. అసలు ఇది కూడా ఫుల్గా తీస్తారని నమ్మకం అయితే లేదు నాకు, ఎందుకంటే మా అర్మాన్ గారు ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఉంటాడు. టమోటా రైస్ తిన్నది కొంచెమే, టమోటా రైస్ సూపర్ ఉంటుంది అందుకని కొంచెమే తింటాం. బురుగులు చేసింటే, బురుగులు చేసింటే ఇప్పటికి నువ్వు అడగకపోయినావా బురుగులు చేయమని? మధ్యాహ్నం చేయమా. మధ్యాహ్నం ఎవరైనా బురుగులు తింటారా? చూడండి ప్రేమగా ప్రేమగా ఏం చేసినా వద్దంటారు మా పిల్లలు. చెప్పండి ఇంకా మీరే. బురుగులు కూడా అన్ని ఉండాలి ఇంకా చేయొచ్చు కదా. నువ్వు అడగాలి కదా నన్ను. మా పిల్లలు తింటారే అది. అదే మీరు ఏం తింటారు అడగండి, అమ్మాయిని అన్నం పెట్టదు చెడిష్మా. మీరు పలాంటి తింటానంటే అమ్మా నేను ఇది తింటాను, నాకు ఇది చెయ్యి అమ్మా అంటే చేస్తుంది ఏ అమ్మాయినా సరే ప్రపంచంలో. కనుక్కోవాలంటే ఎట్లా చెప్పు. నాకు అమ్మ మూలుగు వినా కూడా ఎక్కువగా బొరుగులు అంత ఇష్టమని నాకు తెలుసు కదా. తెలియదు చెడిష్మా, ఏమంటే అమ్మమ్మ ఇంట్లో బొరుగులు ఉన్నాయని నువ్వు తింటావని నేను అనుకుంటాను అంతే. సో ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత నేను చూపిస్తాను, ఎందుకంటే పాపం పిల్ల టీవీ చూడాలని కుతూహలం చూపిస్తుంది ఎక్కువ. ఇదేదో మూవీ, ఏదో రాణి గారి గది అంట, హర్రర్ మూవీ. వాడేడి అరు, ఏం చేస్తున్నావు? దబ్బుకో నాన్న దబ్బుకో.
ఇక్కడ ఇక్కడ దబ్బుకో. ఇక్కడ వచ్చేసి అన్ని కోసి పెట్టుకున్నాను టమోటో రైస్కి. టమోటో రైస్ చాలా బాగా వచ్చింది, చాలా టేస్ట్గా వచ్చింది, నాకైతే చాలా నచ్చిందబ్బా. సో అదే చెప్తున్నాను వీడియోలో. కాకపోతే మా పిల్లలు ఇంకా నార్మల్గానే టీవీ పెడతారు, ఇంకా హాలిడేస్ అంటే ఇంకా టీవీ ముందర నుంచి లేవనే లేవరు. ఇంకా దేవుని దేవల్ల నాకు ఏదైనా వస్తే చూస్తారనుకోండి, ఒకసారి కంటే ఒకసారి అయినా. ప్రజెంట్ నేనైతే హర్రర్ మూవీ పెట్టాను, హర్రర్ మూవీ చూస్తూ ఉన్నారండి, ఇంకా అదే చూస్తూ ఉన్నారు. నేనైతే వీడియో క్లిప్ చేస్తున్నాను. తగ్గినా ఏం చూస్తారు ఇంట్లో ఇంట్లోనే. రాలే నీకు. నేనైతే ఇలా చేస్తాను. అది మా అమ్మ ఆంధ్ర స్టైల్. ఏం స్టైల్? ఆంధ్ర స్టైల్. ఆ గంటకి అంది చూడ మసాలా. మా ఇంట్లో ఇలానే ఉంటుంది అనమాట. ఏది సపోర్టింగ్ వ్యూస్ వస్తున్నాయి, రావట్లేదు ప్రమోషన్స్ వస్తున్నాయి, బాగా సపోర్ట్. సపోర్ట్ అంటే కోరాలంటే ఇంత గౌరవం ఎప్పుడు చూడలే. సపోర్ట్ అంటే ఇంత గౌరవం అని, సపోర్ట్ అంటే కోడాలంటే ఇంత గౌరవం అని ఎప్పుడు చూడలే. గౌరవం పోయి మొహం కడుక్కపోతిందు. రే నువ్వు మొహం కడుక్కపోతిందు పోయి. ఏంది అర్మా నువ్వు కొత్త సైకిల్ వచ్చిందా నీకు? కొత్త సైకిల్ వచ్చిందా చెప్పు. పెట్టు వీళ్ళకి చెప్పు. హలో అండి కొత్త సైకిల్ అండి అని చెప్పు. చెప్పు చెప్పు వీళ్ళకి చెప్పు ముందు. హలో అండి చెప్పు చెప్పు ఇజ్జుడు చెప్పు. హలో అండి. నీకు సైకిల్ ఎవరు కొనిచ్చింది? ఇది నా దగ్గర చూడు. నీకు సైకిల్ ఎవరు కొనిచ్చింది? సైకిల్కి లెక్క ఎవరు ఇచ్చింది? నీకు ఎవరు ఇష్టం అంతా కొడుక నాన్న అంటున్నాడు. మళ్ళా నువ్వే అంట ఏదవా. హలో అండి, ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. తేడా తెలియలేదు కదా నిన్నటి వీడియోకి ఈరోజు వీడియోకి, ఎందుకంటే అప్పుడు ఏదైనా. నువ్వు ఎంతమంది బండి అడగలేదురా నీ బండి లేనప్పుడు? ఇప్పుడు నువ్వు బండి కొనుక్కునేవని ఎవరికి ఇవ్వకుండా ఎటుంటుందిరా అది? నీకు ఇవ్వలేదా ఎవరు బండి? నువ్వు బండి కొనుక్కోనప్పుడు నీకు బండి ఎవరు ఇలా తేజా పిండి బండి ఇలా అబ్బ బండి ఇలా నీకు అబ్బ బండి ఇలా ఎప్పుడు ఇచ్చినాడు? ఇచ్చిందిలే ఇచ్చినట్లే లేపో రా చేసినాను. కొంచెం నైట్ అన్నం ఉంటే ఎగ్ రైస్ చేసినాను. పల్లాలు పెట్టుకుని నిలబడి ఉండే పిల్లల కోసం రాలే వాళ్ళు, ఎందుకంటే కొంచెం ఉంది కదా తల, కొంచెం వేసుకొని తింటే బాగుంటుంది. స్మెల్ మమ్మీ సూపర్ ఉంది. స్మెల్ బాగుంది. స్మెల్ కి నిజంగా కడుపు నిండిపోతుంది అసలు. అది ఇప్పుడే నా కడుపు నిండిపోయిందమ్మా. వద్దు ఎగ్ రైస్ కనపడుతుందా ముందు నా ముఖం? నీ ముఖం కాకుండా నీ తల అని నోరు అన్ని కనపడుతున్నాయి. అది నాకు కొంచెం తక్కువ పెట్టు. ఇంకా నీకు
ఆఫ్ చేయలేదు. తినండి. నాకు లేదు, ఇక్కడికి ఇవ్వండి. ఏం తింటున్నావురా? ఏంది తిను తిను, నువ్వు ఆవిటకు అక్క ఇచ్చేది రావిటకు. తిను గుడ్డు, అక్కదేలే అరుగాడు అట్లా వేస్తే తింటాడు కదా నానా. ఏమి నువ్వు తిను తీసే. మమ్మీ మాకు ఇష్టమైన కర్రీ చేస్తున్నావా? సో నేను ఇక్కడైతే అన్నపకాయలు ప్లస్ కందికాయలు రెండు వేసి ప్రిపేర్ చేస్తున్నాను. మై ఫేవరెట్. పొద్దు నుంచి కరెంట్ పోయింది, అసలు పొద్దు నుంచి కరెంట్ లేదు, ఇప్పుడు వచ్చింది. మమ్మీ ఎంత ఇష్టంగా వచ్చి నాకు ఇష్టమైన కర్రీ చేస్తా ఉంటుంది. రోజుకు మా మమ్మీ నాకు ఇష్టమైన ఫుడ్స్ చేస్తూ ఉంటుంది కదా మమ్మీ. మా మమ్మీకు నేనంటే ఇష్టం. నాకు ఇద్దరు ఇష్టమే, నువ్వు ఇష్టము అరుగాడు ఇద్దరు ఇష్టం. ఇంట్లో చేరేప్పుడు ఏమో అంత అనిపించలేదు. సో ఎటు సైడ్ చూసినా మొత్తం కిటికీలు ఉండదానా, లైటింగ్ ఓ ఎప్పుడు చూసినా మొత్తం కిటికీలు ఉండేదన్నా, లైటింగ్ ఫుల్ ఉందబ్బా. అసలు ఏమీ ఇది లేకుండా పోతాం. కనీసం వీడియో కూడా సరిగ్గా గడపరాడం లేదు. ఇక్కడైతే నేను కూరాకు వేసుకున్నాను పొయ్యి మీద. ఇక్కడ కొంచెం శనిక్కాయలు పొడి కొట్టుకుంటున్నాను. శనిక్కాయలు జస్ట్ ఉడిక శనిక్కాయ పప్పులు పొడి కొట్టేసి కూరాకులో కలిపేస్తాను. ఇట్లా చాలామంది చేసుకుంటారు మా సైడు, మరి మీ సైడ్ చేసుకుంటారు లేదా కామెంట్ చేయండి అబ్బా నాకు ఒకసారి. ఇట్లా పెడితేనే కానొస్తుంది. కొనుక్కోండి, ఒక సెల్ఫీ స్టిక్ కొనుక్కోవాలి. ఈసారి సెల్ఫీ స్టిక్స్ అంటే స్టిక్ అంటే చెప్ప తీసుకొని కొడతాడు మా ఆయన. ఎందుకంటే ఇంతకు ముందు అదేంది అది కొన్నానబ్బా నేను. స్టిక్ కాదు, ఏమంటారు దాన్ని, ట్రైప్యాడ్ కొన్నా. రెండు రోజులు కూడా వాడలేదు ట్రైప్యాడ్. మొత్తం ఏమైందంటే నట్టు ఒక స్క్రూ ఊడిపోయి మా వాళ్ళు కొట్టుకోనికి ఆడుకోనికి మూడు ఉంటాయి కదా ట్రైప్యాడ్లు, ఇట్లా షేప్లు. మా వాళ్ళు సెరో ఒకటి తీసుకొని కొట్టుకోవడానికి వాడుకుంటున్నారు. ఆ రోజు నుంచి ట్రైప్యాడ్ అడిగి నువ్వు చెప్తాను ఇక తన్నాడు మా ఆయన. చాలా ఎంత పొద్దు నుంచి లేదు కరెంట్. అసలు నేనా ఈ తగలాగండి నేనా కాలుతాయి. మా వాడు అనుమానగడు బండి కొన్నాడో లేదో. అసలు బండి బయట కూడా పెట్టడం లే, ఇంట్లో ఇంట్లోనే పెట్టుకుంటున్నాడు. ఏ నా బండి బయట పెట్టరా, ఇంట్లో దొక్కొద్దురా అంటే పోతుందంట బండి. బండి పోతుందంట అందుకే వాడు బయట పెట్టడంట, ఇంట్లోనే పెట్టుకుంటాడంటాడు. మన చేసితోనే వచ్చినాడు. సో చాలా మంది అక్క అది వాడద్దండి అక్క, మీరు పామ్ ఆయిల్ బాగాలేదని చెప్పారు. సో నా చేతుల్లో ఏదైనా చేయగలిగే పని ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను. సో డబ్బులు నా దగ్గర ఉన్నప్పుడు నేను మంచి ఆయిలే ప్రిపేర్ చేస్తాను. మేము పోయించి ఖచ్చుకుంటే కూడా చెనిక్కాయలు చూడండి. ఏమంటే ఇంకా మళ్ళీ పోవడం ఎందుకు అనేసి నేను చిన్న తెప్పించుకుంటాను. లేదన్నమాట చపాతీకి లేదు ఇప్పుడు. మళ్ళీ ఆయిల్ తెచ్చుకున్నాం కదా అనేసి మళ్ళీ నేను ఇంకా ఉంది కదా అనేసి పూరీలు గీరీలు లాంటివి చేసి నేను దండిగా అయిపోయాను అనమాట ఆయిల్. మీకు నేనంటే ఎంతో ఇష్టం. నేను మొత్తం ఉంటే అందుకు మాకు ఇష్టమైన వంట నేను చేస్తుంటాను. పాప ఏంటంటే ఏదైనా చేస్తే నాకు ఇష్టమో నేనంటే ఇష్టమా నీ ఇష్టం లేదా అంటది. తనకి ఏదైనా నచ్చని చేస్తే అని అంతే కలిగితే. ఒకరోజు పచ్చైనా ఉండే పస్తైనా ఉంటది కానీ తనకు నచ్చకుంటే తినదు. అది అట్లా ఉంటుంది నా పని. సామాన్లు కడిగానా మళ్ళీ పడ్డాయి సింకులు పడతానే ఉంటాయమ్మా. ఏం చేస్తాం నాన్న, చపాతి పిండి తీసుకి కాల్చేద్దాము.
ఇసుకే తిరిగి టైం పడుతుంది, మనం మళ్ళీ మాట్లాడుకుందాము. ఎందుకంటే నాకు కూడా సెల్లో ఛార్జింగ్ లేదనమాట, కరెంట్ ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చింది. కట్ చేసి కట్ చేసి